సాలు దొర సెలవు దొర అంటూ బీజేపీ కేసీఆర్కి వ్యతిరేకంగా కౌంట్ డౌన్ డిజిటల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దానికి ప్రతిగా సాలు మోదీ సంపకు మోదీ అంటూ టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టింది. బై బై మోడీ, బై బై కేసీఆర్, మీరిద్దరూ మాకు చాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రెండు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాల మీద విరుచుకుపడుతున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్. డాక్టర్ పాల్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. పాల్ గారు నమస్కారం. నమస్కారం అండి. టీఆర్ఎస్ ప్రచారం బై బై మోదీ అంటూ, చాలు మోదీ చంపకు మోదీ అంటూ వాళ్ళ ప్రచారం, చాలు కే చాలు దొర ఇక సెలవు దొర అంటూ బీజేపీ ప్రచారం, మీరిద్దరిని పొమ్మంటున్నారు ఏంటి? కరెక్టేనండి. ఇప్పుడు దేశాన్ని సర్వనాశనం చేసేసారు బీజేపీ ప్రభుత్వం, మోదీ గారు. రాష్ట్రాన్ని సంపూర్ణ నాశనం చేసేసారు కేసీఆర్ గారు కుటుంబం. సత్యం, 70 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పు దేశంలో. కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు, ఇతర పార్టీలు 14 సంవత్సరాలు, 50 లక్షల కోట్లు అప్పు చేశారు. మోదీ గారు వచ్చి 7 సంవత్సరాల్లోనే 50 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇంకో 10 లక్షలు 20 లక్షల కోట్లు తిరుగుతుంటే చీఫో అని ప్రతి దేశం చీచీచీ అంటున్నారు. సత్యాలు. కేసీఆర్ గారు అయితే ఇంకా 100 రెట్లు అధ్వానం. ఎందుకు? 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు 60 వేల కోట్ల రూపాయలు, 60 కోట్లు కాదండి, 60 వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళవలసిన డబ్బు హైదరాబాద్లో ఉండిపోయింది. తెలంగాణలో నేను బంగారు తెలంగాణ చేస్తానన్నారు. 8 సంవత్సరాల్లో మిగిలిన డబ్బు 460 వేల కోట్లు, సరికది ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు చేసేసి రాష్ట్రాన్ని కుటుంబ పాలన చేసేసి. అందుకనే సిబిఐ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. అంటే ఎవడు పెద్ద దొంగ, ఎవడు గజ దొంగ, ఎవడు పెద్ద దోపిడి, ఎవరు చిన్న దోపిడి, నేనా నువ్వా? ఇదే మన రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతున్న పోరాటం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ దేశాన్ని శ్రీలంక, సుడాన్, నైజీరియా, వెనజువేలా చేసేసారు. ఇంకొక సంవత్సరం మీరు చూడండి, 2 సంవత్సరాల్లో మరలా కానీ ఇదే పార్టీలు అధికారంలోకి వస్తే బై మిస్టేక్ రావు. ఎందుకంటే ఢిల్లీలో, పంజాబ్లో తెలివైన ప్రజలు, ఢిల్లీ ప్రజలు, పంజాబ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని, అకాలీదళ పార్టీ. అకాలీదళ పార్టీ అంటే హాఫ్ ఆఫ్ న్యూయార్క్ ప్రాపర్టీలన్నీ వాళ్ళే అంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఏలుతున్న అకాలీదళ పార్టీ పంజాబ్లో ఈ 3 పార్టీల్ని తరిమి తరిమి కొట్టారు. ప్రజలు అలిసిపోయారు. అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చింది. ప్రతి కుటుంబానికి 10 లక్షల అప్పు రాష్ట్రం తరపుని, ఇంకొక 10 లక్షల అప్పు దేశం తరపుని. రైతు బంధు 10,000 ఇవ్వడానికి అవకాశం లేక ఇప్పుడు నేను ఎలక్షన్కు ముందెళ్ళిపోతే కాపాడుకుంటానని కేసీఆర్ దేశమంతా నాశనం అయిపోయి ప్రాపర్టీలన్నీ అమ్మేసి అదానీ అంబానీని పైకి తీసుకొచ్చిన మోదీ గారు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే ప్రజలేం చేయాలి? ఒక్క తెలివైనోడు కూడా, ఒక్క తెలివైనోడు, అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, తెలివైన వారు ఒక్కరు కూడా ఇప్పుడున్న పార్టీలు ఏ పార్టీకి ఓటేయకూడదు. అందుకనే ప్రజాశాంతి పార్టీ తప్ప ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకి అప్పులు తీర్చి అభివృద్ధి చేసే పార్టీ ఇంకొకటి లేదనే దేశంలో 18 పార్టీలు ఒప్పుకున్నాయి. దానికి మీకు చెప్పాను అనేక సార్లు, మీరు చక్కగా ఇంటర్వ్యూలో 10-15 సార్లు చేశారు ఈ 2 ఇయర్స్లో. కపిల్ సిబ్బల్ గారిని పెట్టి కాంగ్రెస్ అయిన అవినీతి ఈ దేశాన్ని నాశనం చేసింది. కాంగ్రెస్ అవినీతి పార్టీలో నుంచి బయటకు లాగి దాదాపు 23 మందిని 7 రిజైన్ చేసి గుడ్ బై చెప్పేశారు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు? ఇప్పుడున్న పార్టీలన్నీ. అందుకనే నేను రాత్రనక పగలనక కష్టపడి ముందు దేశాన్ని రక్షించుకుందాం, రాష్ట్రాలను రక్షించుకుందాం,
ప్రజల్ని రక్షించుకుందాం. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చదవడానికి చదువు లేక, విద్యా వైద్యుల కరోనా వచ్చి కోట్లు చనిపోతుంటే. అందుకనే ఇప్పుడు మీరు బ్రేక్ అవ్వకముందే అందరికీ చెప్పండి, ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ 100,000 మందిని మీరు ఎంకరేజ్ చేయండి, వాచ్ చేయడానికి షేర్ చేయండి. 7998055551, అలాగే 7998055522. 2 అన్నది తెలంగాణ, 1 అన్నది ఆంధ్ర. ఇంకా ఎవరైనా ప్రజాశాంతి పార్టీలో చేరలేదంటే 100,000 మంది చేరిపోయారు. దయచేసి అర్థం చేసుకోండి, దేశం కాలిపోతుంది. పక్కనే శ్రీలంక కాలిపోయింది, పక్కనే నేపాల్ తిండి లేదు, చైనా వచ్చి మొత్తం 2,000 కిలోమీటర్ల మన దేశాన్ని ఆక్యుపై చేసేసింది. అడిగిన వారు లేరు, చెప్పిన వారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామిని ఎత్తుకొట్టుకుంటున్నాడు. పాకిస్తాన్ మన దేశాన్ని అమ్మేయడానికి మన టెరిటరీని చైనాకి అమ్మేశారు. మాట్లాడేవాడు లేడు. 27 సార్లు చైనా వెళ్ళాను. మరి ఎట్లా పడుకుంటాం నేను, ఎట్లా అమెరికాలో ఉంటాం? కేవలం దేశాన్ని రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి, మన కుటుంబాలను రక్షించడానికి, అప్పులు తీర్చడానికి. ఎంత మంచి దేశం మన దేశం! అసలు మనం అమెరికా కంటే, జపాన్ జర్మనీల కంటే, చైనా కంటే ఎంత తెలివైన వాళ్ళం! ఆ దేవుడు ఎందుకో భారతీయులకి ఇచ్చిన తెలివితేటలు ఇంకే మానవుడికి లేవు. సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, స్కాలర్లు, ఫిలాసఫర్లు, సీఈఓలు, ఐటీ కంపెనీలు, ఉద్యోగాలు ఉన్నాయా? దాదాపు 32 కోట్ల మందికి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు చూడండి, మీరు కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఇచ్చారా? కేసీఆర్ ప్రతి కుటుంబానికి ఒక బెడ్రూమ్ 2-బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తానన్నారు, ఇచ్చారా? కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? కేసీఆర్ గారు రైతుల రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? ఒకటి చేశారని చెప్పండి. కుటుంబం బాగుపడింది ఒకటి, 100 వాగ్దానాలు, బీసీది ఇది అది ఇది, ఓ ఇష్టం వచ్చినట్టు. మోదీ గారు 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగం అన్నారు, 8 సంవత్సరాలు 16 కోట్ల ఉద్యోగాలు చేయలేదు సరికదా? ఇంకొక 16 కోట్లు నిరుద్యోగులు అయిపోయి 140 కోట్ల జనాభాలో 32 నుంచి 40 కోట్లు నిరుద్యోగులు. కనీసం 3లో 1కు ఉద్యోగం లేదు. ఉద్యోగం తినడానికి అంటే అర్థమేంటి? తినడానికి తిండి లేదు. 800-900 కోట్ల జనాభా మన దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఒక్క మాటేనా? అక్కడ మోదీ గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు కానీ, ఇంకా ఏ రాజకీయ నాయకుడైనా చేశారా? మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు మనము తేవాలి. నాకేలే, ఒక పెద్ద 1,000 కోట్ల ఆస్తిపరుడు ఒక లాయర్ గారు పేరు చెప్పను అన్నారు. ఏది సార్, దేశం అంతా పోతే నాకేం పోయింది? నాది పోద్ది కదా, నా 1,000 కోట్లు 1 కోటి రూపాయలు అయిపోద్ది ఆస్తి. ఎందుకు? సుడానులో నేను పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చినప్పుడు 2011లో చెప్పాను, 7 రిలీజియస్ లీడర్స్ని, అనేక మంది ఎంపీలు మన హైదరాబాద్ ఇండియా నుంచి 2011 నవంబర్లో, మీ దేశం నాశనం అయిపోద్ది, నాశనం అయిపోద్ది, నాశనం అనేక సార్లు పట్టించుకోలే. ఏమైంది అప్పుడు? $1.05 సుడాన్లో 2011లో. 2021 రాకముందు $1.55 అంటే 1 రూపాయి 1 పైస అయిపోయింది, అంటే 100 రూపాయలు విలువ ఇప్పుడు రూపాయి అయిపోయింది. అదే పరిస్థితి మన దేశానికి. అప్పులు ఎంత? 75% అప్పు అయిపోయింది. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డెట్. తెలివైన వాళ్ళు ఎలా పడుకుంటారు? బుద్ధున్న వాళ్ళు ఎలా పడుకుంటారు? ఇల్లు కాలిపోతుంది, మన ఇల్లు కాలిపోతుంది అంటే ఎవరైనా పడుకోగలరా? ఒక్కసారి ఆలోచన. రాజకీయ నాయకుల వాళ్ళ దొంగలు, దోచుకున్నారు, మోసగాళ్ళు, అవినీతి పరులు, అబద్ధికులు, వాళ్ళకేం అవ్వట్లేదు కదా. ఒక్కొక్కడు 5 కోట్లు విలువైన సూట్లు వేస్తుంటాడు, ఇంకొకడు ఆడు బంధువులకు అమ్మేస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ 17,000 కోట్లు 600 కోట్ల రూపాయలకు అమ్మేశారు. అంటే అర్థమేంటి? 100 రూపాయలు విలువైంది, 3 రూపాయలకు అమ్మేశారు. స్టీల్ పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ అండి, 3.5 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ కనీసం 5,000 కోట్లకి. అంటే అర్థమేంటి? 100 రూపాయలది 1.5 రూపాయలకి అదానీ పేరు మనం విన్నావా?
ఏమనంటే చంపుతారట. చంపరా? ఎన్నిసార్లు ఎంతమందిని చంపుతారు మీరు? సత్యం చెప్తే చంపుతారా? సత్యం చెప్తే దాడులు చేస్తారా? సత్యం చెప్తే ఫైట్ చేస్తారా? ప్రపంచంలో 500,000,000,000 నేను ఉచితంగా పంచాను, నేను నా స్నేహితులు. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి మోదీ గారికి, కేసీఆర్ గారికి, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, బాబు ఒక సమిట్ పెడదాం లెటర్ ఇవ్వండి, బాబు బిలియనీర్లు తీసుకొద్దాం అంటే ఒక్కరేనా అంటే ఆ సమిట్ పెట్టాలంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒప్పుకోవాలి. ఇన్వెస్ట్మెంట్లు రా వీళ్ళు అడుక్కుంటున్నారే రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యా అని దేశంలో అందరిని అడుక్కుంటున్నారు. ఎవడిచ్చినోడు లేడు. దేశ ప్రధానమంత్రి ప్రపంచమంతా అడుక్కున్నా హే ఇవ్వట్లే. చైనా ఏమో 70 దేశాలకి అప్పులు ఇస్తుంది. అమెరికాకే $1.3 trillion అప్పిచ్చింది. అంటే మన దేశ బడ్జెట్లో 1/2 of the అనుకోవచ్చు. మన దేశ సంవత్సర బడ్జెట్కి సగం సగం డబ్బులు చైనా అమెరికాకు అప్పిచ్చింది, జపాన్ అమెరికాకు అప్పిచ్చింది, సౌదీ అరేబియా అమెరికాకు అప్పిచ్చింది. చైనా ఈ దేశాలన్నీ 70 దేశాలకి, చుట్టూ ఉన్న మన దేశాలు బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ చుట్టూ ఉన్నాయి. ఎందుకు? ఇప్పటికే చైనా ఆక్యుపై చేసింది. అర్థమవట్లేదా? నా 7-step ప్లాన్ అయితే చైనాను వీక్ చేసి ప్రతి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి మనకున్న 3 trillionని 6 trillion చేసి, 6 trillionని 12 trillion చేసి. ఎందుకు? ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. నేను అమెరికా వెళ్ళినప్పుడు 33 సంవత్సరాల కిందట 30 మంది బిలియనీర్లు, ఇప్పుడు 3,000 మంది బిలియనీర్లు. డబ్బు ప్రపంచంలో ఎక్కువైంది. 2,755 బిలియన్ గూగుల్ చేసి చూడండి వారి నెట్వర్త్. 16 trillion స్టాకులు, డబ్బు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా డబ్బే. ఈ దుష్టులు నన్ను తేనవ్వట్లేదు, అభివృద్ధి చేయనివ్వట్లేదు, వీళ్ళు అప్పు చేసి. అందుకనే నేను ప్రజాశాంతి పార్టీ పెట్టాను, మన దేశాన్ని మిమ్మల్ని రక్షించడానికి. అయితే మనం కలిసి చేస్తేనే ఈ పార్టీలకి ఢిల్లీ పంజాబ్ వాళ్ళు గుడ్ బై చెప్పారు. అందుకనే జై బాయ్ బాయ్ కేసీఆర్ అని వాళ్ళంటే నేను బాయ్ బాయ్ మోదీ, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ చంద్రబాబు, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలందరికీ బాయ్ చెప్పి, ఒక్కరు కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉండరు. చిన్న సో డాక్టర్ కే పాల్ గారు, భారతీయ జనతా పార్టీ నేతలను కలుస్తున్నారు మీరు పదే పదే. మీ మీద దాడి జరిగినప్పుడు గవర్నర్ గారిని కలిశారు, అమిత్ షాని కలిశారు, సో మళ్ళీ ఇప్పుడు మోడీ బాయ్ బాయ్ అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏదో కొంచెం కాన్స్పిరసీ ఉంది, మిస్టరీగా ఉందని బయట టాకు. ఇందులో క్లారిటీ నాది ఎప్పుడు క్లారిటీగా ఉందండి. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అవ్వకముందు, బీజేపీ ప్రెసిడెంట్ కాకముందు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్ ఉండముందు, 2007 నుండి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అవినీతిగా 2005 జులై 5లో పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి 1,00,000,000,000 వచ్చే డబ్బును ఆపారో, 2007 వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చాను, వాళ్ళు వినలేదు. అప్పుడు మోదీ గారు మహాకరిష్మాతో, అద్భుతమైన అబద్ధాలతో, ఇలాగా అలాగా కాకుండా నన్ను పిలిపించుకొని పూజ చేసి, పూలమాలు పెళ్ళి, షాళ్ళు కప్పి, ఇది చేస్తాను ఇది చేస్తాను, దేశాన్ని ఇలా బాగు చేసేస్తానని అనేక నాకు ఇచ్చిన వాగ్దానాలు 10, 1 కూడా చేయలే. సెక్యులర్ ఇండియా అన్నారు. సో సమిట్లు పెడదామని అంటారు. సో నేను ఒక ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా నేను కలాలి, అమిత్ షా గారిని ఒక హోమ్ మినిస్టర్గా కలాలి, లేదా ఒక ఫ్రెండ్గా, పర్సనల్ ఫ్రెండ్షిప్ క్లియర్గా చెప్పానే నేను వాళ్ళందరితో, మీరు దేశాన్ని అమ్మేశారు, మీరు దేశాన్ని తగలబెట్టేశారు, మీరు దేశాన్ని అప్పులు పాలు చేసేసారు, మీరు దేశాన్ని శ్రీలంక సుడాన్ చేసేసారు, ఇంకా లేదు, మరి మీకు చేత కాదు, నాకు ఇచ్చేయండి, నేను చేసి చూపిస్తా. ఇప్పుడైనా మన దేశంలో ఉన్న కోమాలో ఉన్న దేశాన్ని, కోమాలో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి మరలా లైఫ్ ఇస్తా. ఎందుకు? మోదీ గారిని 56 ముస్లిం ప్రెసిడెంట్లు ఒక్కరేనా నమ్ముతున్నారా? ఎందుకు? ఆయన యాంటీ ముస్లిం పాలసీస్, 120 మంది క్రిస్టియన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, ఒక్కరేనా
ఒక ప్రైమ్ మినిస్టర్గా కలడం వేరా, ఒక్కరేనా ఆయనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? చేయట్లేదు. అప్పులేనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇంకా ఇండియా కొలాప్స్ అయిపోయింది, ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, ఇంకా ఇండియా సర్వైవ్ అవ్వదు అని వరల్డ్ బ్యాంక్ ఏంటి, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏంటి, ప్రపంచం యూరోపియన్ యూనియన్ 30 దేశాలేంటి, 49-50 దేశాలేంటి, నేటో 30 దేశాలేంటి, అరబ్ 22 కంట్రీస్ ఏంటి, అన్ని దేశాలు మోదీ గారు పాలనని రిజెక్ట్ చేసేసారు. ఇంక వీళ్ళున్నారా ముఖ్యమంత్రులు, వీళ్ళకి ఎవడు పరిచయం లేదు, ఎవరు తెలియదు. కేవలం నేను తప్ప 33 సంవత్సరాలు విదేశాల్లో 40 సంవత్సరాలు సేవ చేశాను. ఎక్కడ డబ్బు ఉంది, ఎలా డబ్బు తేవాలి, ఎలాగ అభివృద్ధి చేయాలి, ఎలా కంపెనీలు పెట్ట, అందుకే నేను వీరిని కలుస్తున్నాను. వారు చేసిన అవినీతిని చూపించడానికే వారిని కలుస్తున్నాను, వారు చేసిన అక్రమాలను చూపించడానికే వారిని నేను కలుస్తున్నాను, వారు చేసిన తప్పులను చూపించడానికే వారిని కలుస్తున్నాను. మరలా కానీ బీజేపీ అధికారంలోకి వస్తే బై మిస్టేక్ ఇండియా అయిపోయింది, నేను కూడా ఏం చేయలేను, ఇప్పుడే చెప్తున్నాను. నార్త్లో వాళ్ళు వస్తారు, కనీసం మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎలగలేదు, 100కి 1 ఓట్ బ్యాంక్ లేదు. కానీ ఉండవిల్లు అనుకుమార్ ఒక మంచి మాట అన్నారు, బీజేపీ యూపీ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ బలమైనది ఉందని. నేను ఆశ్చర్యపోయాను ఏమంటున్నారని, ఆయన నాకు స్నేహితులు, షాక్ అయ్యాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 25 MPలు గెలిచినా, చంద్రబాబు నాయుడు గారు 25 MPలు గెలిచినా, ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంకా డైరెక్ట్గా బీజేపీతో ఉన్నాడు, ఆయన చెప్పినట్టు చేయడమే కరెక్ట్, అది ఆయన మాట కరెక్ట్. అయితే ఉండవిల్లు అరుణ్ కుమార్ లాంటి వారు, మీలాంటి వారు, మీరు ఎప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు, ప్రాణానికి తెగించి మీరు మాట్లాడుతున్నారు, సత్యాలు చూపిస్తున్నారు, దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఆలోచించండి. మీరు ఇంతవరకు ఓటు వేయలేని 100కి 20-30 మంది ఉన్నారు, ఓటు వేసుకోవడానికి రెడీ అవ్వండి, ఓటర్ ఐడీ రెడీ చేసుకోండి. ఇంతవరకు మీరు సీరియస్గా పట్టించుకోలేదు దేశం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందని, ఇప్పుడు పట్టించుకుంటున్నారు. కనుక మీరు ప్రజాశాంతి, మీరు ఒక పని చేయండి, అందరికీ అవకాశం ఇచ్చారు, ప్రజాశాంతి పార్టీకి, మీ పార్టీకి, బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ, ప్రపంచంలో నాకున్న అనుభవం ఇంకో మానవుడికి లేదు, అది దేవుడిచ్చిన కృప, అంతే, నా వల్లే లేదు. 10th ఫెయిల్ అయ్యాను, తర్వాత ఏదో ఇంటర్ డిగ్రీ చదివాను. దేవుడిచ్చిన కృపను బట్టి ప్రపంచంలో ఉన్న 200 దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, 3000 మంది బిలియనీర్లు, 1000 కంపెనీలు నాకున్న పరిచయాన్ని తీసుకొచ్చాను కదా హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు, 89 నుంచి రాజీవ్ గాంధీ పివి నరసింహరావు ఉన్నప్పటి నుంచి 100 కంపెనీలు నేను తీసుకొచ్చాను. అంటే పాల్ గారు, మీకు నిజంగానే గతం చాలా ఘనంగా ఉంది. బోయింగ్ 737తో ఉన్నారు, ప్రపంచ దేశాలన్నీ పర్యటించారు, ప్రపంచ శాంతిదూతగా తెచ్చుకున్నారు, తర్వాత ఫాల్, ప్రపంచాన్ని వదిలి కేపాల్ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారనే ఇది వచ్చింది. సో మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ప్రజలు సీరియస్గా తీసుకుంటారు అనుకుంటారు? మంచి ప్రశ్న అండి మూర్తి గారు. గతం ఘనం, దాన్ని ఎవరు కాదనరు, కాదండి, వర్తమానంలో లేదు కదా అని. మంచి ప్రశ్న అండి, అయితే చిన్న పొరపాటు, గతం ఘనంగా లేదు, ఇప్పుడే ఘనంగా ఉంది చెప్తాను నేను మీకు. అయ్యి గతం ఘనం లేకపోవడం సార్, మేము చూసాం మీ మీటింగ్లకి సీఎంలు వెయిట్ చేయడం, ఇప్పుడు ఘనంగా ఎలా ఉంది? అదే అంటున్నాను, అప్పుడు సీఎంలు వెయిట్ చేశారు, ఇప్పుడు పిఎంలు వెయిట్ చేస్తున్నారు. ఉదాహరణ ఫిబ్రవరి 1 ఈ సంవత్సరం జో బైడెన్కి వార్నింగ్ ఇచ్చాను, మీరు చూశారు మీడియాలో, నువ్వెందుకు మాట్లాడటం లేదు యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే అని, కాల్ చేయలేదు, వాషింగ్టన్ డీసీ వెళ్ళిపోయాను. అర్ధరాత్రి 12 గంటలకు నిద్ర పడకుండా అయ్యి బాబోయ్ ఈయన వచ్చేసాడని అమర నిరాహార దీక్ష అనౌన్స్ చేసేసాను ఫిబ్రవరి 2, మీరు చూడండి వాషింగ్టన్ బ్యాడ్ వెదర్లో, రాత్రి మీద మొత్తం ఆయన కాదు ఆయనతో పాటు ఉన్న ఇంపార్టెంట్ 4 రాత్రి 12 గంటలకి మధ్యరాత్రి, ఆయన ముసలాయన పాప నిలబడలేడు ఊతలేడు ఎందుకు. ఆ తరువాత నేను 141 ప్రెసిడెంట్లకి అంటే 200 మందికి లెటర్ రాశాను, 200 మందితో మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ 141 ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ నా కాల్ విన్ ఐ డోంట్ నో నా కాల్ తీసుకొని దే హ్యావ్ హీడెడ్ మై కాల్, దే హ్యావ్ రెస్పాండెడ్ మీ పాజిటివ్లీ టు గో అగెనెస్ట్ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్,
వెంటనే పుటిన్ కాల్ చేశాడు, 7 నిమిషాలు మాట్లాడాడు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ స్పోక్ టు మీ ఆన్ February 14th ఫర్ 7 మినిట్స్, ఆల్ రికార్డెడ్ మెసేజెస్. ఆఫ్టర్వర్డ్స్ హిస్ అడ్వైజర్ కాల్డ్ మీ ఫర్ 26 మినిట్స్. ఐ బిలీవ్ ఐ హవ్ సెంట్ యు ఆర్ నాట్, ఐ కెన్ సెండ్ యూ రికార్డెడ్ సేయింగ్ ప్లీజ్ ఓన్లీ యూ కెన్ స్టాప్ దిస్ వార్. ఐ వెంట్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టుకి వెళ్ళి ఎలాగ ఈ యుద్ధాన్ని ఆపాలి అన్నది. 2 పాయింట్స్ అండి ఇక్కడ. ఈరోజు 141 మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఇండియా నా చేతిలో వస్తే 197 దేశాల్లో దేశం బాగుపడుతుంది, చైనా మాకు వ్యతిరేకం, ఇండియా బాగుపడాలంటే సెక్యులర్ లీడర్ రావాలి. ఇప్పుడు నరేంద్ర మోదీ ఒక ఆర్ఎస్ఎస్ ప్రచార కమ్యూనల్ లీడరు, వీనికి అపోజిషన్ లేక ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఈడీలు సిబిఐలు వాడుకొని ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినట్టే ఎవడు నోరిపితే వాడి మీద సిబిఐని పంపడం, ఎవరు నోరిపితే వాళ్ళ మీద ఈడీలు పంపించడం దారుణంగా జారిపో. ఈరోజు విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరుతానండు, ఎంత విచారం. ఒక కమ్యూనల్ పార్టీలో, ఒక కరప్ట్ పార్టీలో, ఒక డిస్ట్రక్టివ్ పార్టీలో దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉంది చూడండి. కమ్యూనల్ అజెండా యూపీలో అయితే మొత్తం ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు, షూట్ చేసి పడేస్తున్నారు. ముస్లింలకి శాంతి లేదు, క్రిస్టియన్స్కి శాంతి లేదు, పీస్ లవింగ్ హిందూస్కి శాంతి లేదు. ఇక్కడ ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ, విశ్వ హిందూ పరిషత్, శివసేన? అంటే మీరు మీరు ప్రపంచంలో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు నిజంగా పాలిటిక్స్లోకి వచ్చి ఈ మాటలు మాట్లాడితే జనం విశ్వసించేవారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఏదో నవ్వులాటగా తీసుకుంటున్నారు కొంతమంది, అదే కాదు మీరు మాట్లాడిన మాటల కంటే కూడా చాలా ఎక్కువ నవ్వులాట మాటలు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు, కేసీఆర్ గారు కూడా మాట్లాడారు, కానీ వాటిని నమ్ముతున్నారు. నరేంద్ర మోదీ గారు అయితే రూపాయి డాలర్ విషయంలో యూపీఏ పాలనలో ఉన్నప్పుడు మన రూపాయి డాలర్తో పోటీ పడాలి, మన రూపాయికి వాళ్ళు ఇన్ని డాలర్లను రావాలని స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు చూసాంగా లోయెస్ట్ ఈరోజు 79.8 పైసలు డాలర్ వాల్యూ, అంటే ఎంత దారుణంగా పడిపోయింది చూడండి. కానీ ఆయన డాలర్ రూపాయికి లెక్కగా మాట్లాడారు, అది నవ్వులాటదే. కానీ ఆయన ఎస్టాబ్లిష్డ్ సీఎం కాబట్టి ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఓహో ఈయన వస్తే జరుగుద్దు అనుకున్నారు. మన కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు, అనేక సార్లు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, చిరకాల స్వప్నం తెలంగాణ సాధించారు కాబట్టి రాగానే ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకున్నారు ప్రజలు. ఆయన హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్లతో ముంచేసి రూపాయికి ఆయన ఇలా వేస్తే కనిపించేలా చేస్తున్నారు, కానీ సీరియస్ తీసుకున్నారు ప్రజలు, చేస్తారేమో శుద్ధి చేస్తారని. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు జనం సీరియస్ తీసుకోవట్లేదు అనిపిస్తుంది. అది మీరు అప్పుడు ఆ ప్రభ ఉన్నప్పుడే మీరు మాట్లాడుంటే వేరే ఉండేదేమో. అది కరెక్ట్ కాదండి, దయచేసి ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇది కరెక్ట్ కాదు. 2019లో నేను తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారికి ఓపెన్గా సపోర్ట్ చేశాను 2018 అసెంబ్లీ ఎలక్షన్లో. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాను 2014లో మోదీ గారికి. ఎందుకు? వీళ్ళు దేశం బాగు చేస్తారని. 2019లో నాకు కేవలం 1 వారం రోజులు మాత్రమే నర్సాపూర్లో ఉన్నాను, 3 నెలలు మాత్రమే ఇండియాలో ఉన్నాను. ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవారు ఎవరున్నారు మన తెలుగు వారిలో? ఆయనకే 9 నెలలు ప్లానింగు, 9 నెలలు ఎలక్షను, 18 నెలలు పట్టింది. చిరంజీవి గారి కంటే పెద్దవాళ్ళు యాక్టర్లు ఎవరున్నారు మన తెలుగు వారిలో? ఆయనకే 3-4 సంవత్సరాల ప్లానింగు, 1 సంవత్సరం ఎలక్షన్కు పట్టింది. వీరే ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరే. ఇప్పుడు నేను చూడండి, గత 3 సంవత్సరాలు 18 పార్టీలు ఏకపరిచాను, 25 పార్టీలు ఉన్నాయి పెద్ద ఈ దేశంలో. అది శరద్ పవార్ అవ్వచ్చు, నితీష్ కుమార్ అవ్వచ్చు, మా కేజ్రీవాల్ అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, కాన్రాడ్ సంగమ అవ్వచ్చు. పర్సనల్గా వారికి ఇంటికి వెళ్ళి దేశం నాశనం అయిపోతుంది అని కాంగ్రెస్ లీడర్స్కి ఇంటికి వెళ్ళి వారిని ఇంటికి పిలిపించుకొని ప్లాన్ చేశాను. ఇప్పుడు నేను ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో 3 సంవత్సరాలు తిరుగుతున్నప్పటికీ ఇప్పుడు 3 నెలల నుండి కరెక్ట్గా నేను బూత్ లెవెల్ కమిటీలు వేయడానికి కూడా బాగా ఆలకించండి. నెక్స్ట్ వీక్ నేను వైజాగ్ వస్తున్నా, విజయనగరం వస్తున్నా, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ వస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలు అలాగే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు తిరుగుతున్నా. ఈ శనివారం మధ్యాహ్నం 3 గంటలకి బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ నరేంద్ర మోదీ, బాయ్ బాయ్ అవినీతి పార్టీలు ఉన్నవారు
అన్నవారు లీడర్స్ ఎక్స్ఎంఎల్ డాక్టర్ పాల్ గారు చూసాం మహారాష్ట్ర రాజకీయాలు కూడా. సో శివసేన లాంటి పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ గారు అబ్బాయి, ఒక లెగసీ ఉంది మహారాష్ట్రలో, ఆ పార్టీయే తట్టుకోలేకపోతుంది బీజేపీతో. ప్రజాశాంతి పార్టీ ఎట్లా ఫైట్ చేస్తుందని, అసలు ఎట్లా నిలదొక్కుంటుంది? మీకున్న నాలెడ్జ్, వాస్ట్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్రిషియేట్ చేస్తాం, బట్ పొలిటికల్ పార్టీగా దిగి ఇలాంటి బీజేపీని కొట్టేస్తాం, ఇలాంటి కేసీఆర్ని కొట్టేస్తాం అంటే, కేసీఆరే జాతీయ పార్టీ అని చెప్పి ఏం జరుగుతుందో మీరు చూశారు. ఉద్ధవ్ ఠాక్రే విలవిల్లు ఆడిపోతున్నాడు, గెలిచి విలవిల్లు ఆడిపోతున్నాడు, ప్రభుత్వం కూలుతుంది రేపు. చూడండి, మంచి ప్రశ్న ఎప్పుడైనా మూర్తి గారు. మనకి పాలిటిక్స్కి పొలిటికల్ ఎగ్జాంపులే తీసుకుందాం. కేజ్రీవాల్ ఎవడు? చిన్న బచ్చా, నా స్నేహితుడు, నేను బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాను, సపోర్ట్ కూడా చేశాను, క్యాంపెయిన్ చేశాను. చిన్నోడు, హైట్కి తక్కువ నాకంటే, వెయిట్కి తక్కువ నాకంటే, నాలెడ్జ్లో తక్కువ నాకంటే, ఏమీ లేవు. పౌరుషం, పట్టుదల, ఢిల్లీలో స్టార్ట్ చేశాడు, ఉద్యమాల ద్వారా వచ్చాడు. అన్నా హజారే, అమ్మ నేను ఇప్పుడు చేస్తుంది ఉద్యమాలే కదా, అన్నా హజారే ఉద్యమం ఆయనది కాదండి, అన్నా హజారే ఉద్యమం. ఎంటర్ అయ్యాడు, అన్నా హజారే సైడ్ అయ్యాడు, ఆయన క్యారీ ఆన్ చేశాడు. ముందు 32 సీట్లు 70లో ఈ కాంగ్రెస్తో నేను పొత్తు పెట్టుకోనని వెళ్ళాడు. ప్రజలు ఏం చేశారు? 70 సీట్లో 67 గెలిపించారు. 67 ఎవరిని ఓడించారు? కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించారు. అది కూడా శీలా దీక్షిత్. అంతకంటే పెద్ద ముఖ్యమంత్రి ఎవరున్నారు దేశంలో? ఢిల్లీలో 20 సీటు కూడా గెలలేని పరిస్థితి అయిపోయి అందరూ ఓడిపోయారు. ఒక్కటి గెల్ల 70లో చూసాం మనం కళ్ళతో. బీజేపీ 2 గెలిచారు, ఇండిపెండెంట్ 1. 70లో పోని అయిపోయింది, అది ఒక్క దగ్గరే జరిగింది, ఇంకెక్కడా జరగలేదు అన్నాడా? పంజాబ్ వెళ్ళాడు. పంజాబ్ పాలిటిక్స్ ఏంటి, పంజాబ్ అకాలీదళ డబ్బేంటి, బీజేపీ డబ్బేంటి, కాంగ్రెస్ పార్టీ పొట్టేంటి, ఎలాంటి పట్టుకున్న నాయకులు బాధ్యత ఇక్కడున్నాళ్ళంతా చిన్న చిన్న బచ్చాస్. కంపేర్ చేసుకుంటే పేర్లన్నీ చెప్పడం ఎందుకు? దేశంలో 1 క్రికెట్ ప్లేయర్ లాంటి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఈ సంవత్సరం మార్చిలో ఓడించారండి. 2022 మార్చిలో 117 సీట్లలో 92 సీట్లు ఫుల్ మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఆ 2 రాష్ట్రాలు. అదే మేము మాట్లాడుకుంటాం. లాస్ట్ వీక్ మన శిష్యుస్ మనీ సిసోడియా అని హోటల్కి వచ్చాడు, చాలామంది వస్తుంటారు. లాస్ట్ వీక్ నేను ఢిల్లీలో ఉంటుండగా, పాల్ గారు మీరు వెళ్తున్న మార్గం రైట్, ఎందుకంటే నేను తిట్టా, కేజ్రీవాల్కి ఇంత మంచి ఇమేజ్ ఉండేది, చంద్రబాబు నాయుడికేమో ఆంధ్రాలో డబ్బులు కొరకు, కేసీఆర్ గారితో ఫోటోలు తీసుకోవడం ఏంటి అని గట్టిగా తిడితే ఆయన పంపాడు, నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళా. మీరు ఎందుకు ఇంత కరప్షన్ అని, లాస్ట్ వీక్ మన ఎవరు మన ఎవరితో నువ్వు మాట్లాడించావు విజయ్? ప్రశాంత్ కిషోర్ ఈ లాస్ట్ వీక్, 1 ముందు, అరే నువ్వు లక్షల కోట్లు మోసం చేసిన నాయకులకు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు? ఎన్ని వేల కోట్లు నీకు ఇచ్చాడు ఆయన? లాస్ట్ వీక్ తిట్టా, లేదు సార్ నేను వచ్చేస్తున్నాను ఢిల్లీ, మిమ్మల్ని కలుస్తానన్న. నేను అన్నది ఏంటంటే, దేశంలో ఉన్న చిన్న ఎమ్మెల్యేలు ఎంపీలతో మొదలుకొని దేశ నాయకులందరితో నేను మాట్లాడుతున్నాను. ఎందుకు? దెర్ ఈజ్ హోప్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, ప్లీజ్ అండర్స్టాండ్ వై ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇన్క్రెడిబుల్ ప్రొఫెసర్స్ ఆర్ జాయినింగ్ విత్ మీ, బికాస్ దే అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ దిస్ అవర్ గ్రేట్ కంట్రీ. డూ యూ లవ్ యువర్ కంట్రీ? డూ యూ వాంట్ టు సేవ్ దిస్ కంట్రీ? డూ యూ వాంట్ టు రెస్క్యూ దిస్ కంట్రీ? కమ్ జాయిన్ విత్ మీ ప్లీజ్. నో మ్యాటర్ హూ యు ఆర్, డోంట్ స్టే ఇన్ దట్ పొలిటికల్ పార్టీ, బికాస్ ఇట్స్ ఓన్ టు యూ. ఇఫ్ యు నో హౌ టు డూ గుడ్ అండ్ డోంట్ డూ, వారికి శ్రమ, బైబిల్లో మాట ఉంది, మంచి మేలైనది చేయనరిగియు అలాగు చేయనవానికి శ్రమ. కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిస్తే, పంజాబ్లో గెలిస్తే, ప్రజాశాంతి పార్టీ ఆంధ్రాలో తెలంగాణలో 40 సీట్లు గెలలేదా? 42లో మీరు గెలిపించలేరా? మీరు లెగరా? మీరు ఉజ్జింపరించరా? యూత్, స్టూడెంట్స్, క్యాస్ట్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్, కులాలకి మతాలకి అతీతంగా పని చేయలేరా?
కష్టపడలేరా? ఈ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అమీర్పేట ఆఫీస్ హైదరాబాద్ రండి. లక్షల మంది మీరే కార్యకర్తలు, జాయిన్ అయిపోండి. ఇప్పుడు ఎంత సీరియస్గా ఉన్నాను నేను, ఒకప్పుడు కామెడీ అనుకున్నారు. అది కూడా మీరు అడిగిన ప్రశ్నకి మీడియా ఛానల్స్లో కొన్ని ఛానల్స్ వారు, ఎందుకంటే కుటుంబ కుల పార్టీలు కొన్ని ఛానల్స్ వారు నన్ను కొన్ని విధాలుగా చూపించారు. అంతే, అది 3 సంవత్సరాల క్రిందట. ఇప్పుడు నేను వచ్చిన మూర్తి గారు, ఈ 3 నెలల్లో ఒక్కరు కూడా ఏ ఛానల్ కూడా చెప్పాలంటే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఛానల్ ఓనర్స్కి, ఛానల్ యాంకర్స్కి, మీలాంటి సీనియర్ మోస్ట్ క్రెడిబుల్ రిపోర్టర్స్, ఏంటంటే అది రిపోర్టర్స్, మీరు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు, మీలాంటి వారందరూ అర్థం చేసుకుంటున్నారు దేశ పరిస్థితి ఏంటి, దేశాన్ని ఎలా రక్షించాలి. నా దగ్గర అయితే క్లియర్ ప్లాన్ ఉంది. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అనే బుక్ అమెజాన్ కిండెల్లో డౌన్లోడ్ చేసుకోండి. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అంటే వదిలేయండి. వాళ్ళు కంప్లీట్గా స్పెషల్స్ ప్యాకేజ్ తెచ్చారా, స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, లక్షల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు. ఆంధ్రాని మొత్తం అప్పులు రాష్ట్రం. మళ్ళీ ఇప్పుడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పారు ఫెయిల్ అవుతారని చెప్పా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా ముసలాయన, కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి మరలా వస్తారట. దేనికి? ఏం బాబు, 15 సంవత్సరాలు మీరు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అప్పుడు చేయలే. సీమాంధ్రాన్ని సింగపూర్ చేస్తానన్నారు, ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా చేస్తానన్నారు. 5 సంవత్సరాల్లో ఒక్క స్మార్ట్ సిటీ కట్టారా మీరును మోదీ కలిపి, చంద్రబాబు నాయుడు గారు? మీరు మోదీ మనిషి అంటున్నారు ఇప్పుడు ప్రచారం. అంటే రోజు మోదీ బీజేపీ వదిలిన బాణం కేఎపాల్, అంటే బీజేపీ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఓటుని చీల్చడం కోసం ఎంఐఎంని పెడతారు ఇతర రాష్ట్రాల్లో. ఈ హైదరాబాద్లో 7 సీట్లు దాటినటువంటి, తెలంగాణలో దాటినటువంటి ఎంఐఎంని బీహార్లో, బెంగాల్లో, గుజరాత్లో, యూపీలో, పంజాబ్లో, అన్ని రాష్ట్రాల్లో పెట్టి యాంటీ ఈ పోలరైజేషన్ కాకుండా ఉండడానికి, ఓట్లు చీల్చడానికి, ముస్లిం ఓట్లు చీల్చడానికి, సెక్యులర్ ఓట్ అంతా కాంగ్రెస్కు దేనికి వెళ్ళకుండా ఉండడానికి ఎంఐఎంని ఎలా పెడతారో, అట్లా ఒక గేమ్ ప్లాన్తో పాలన తెచ్చిన బీజేపీ బాణం అంటున్నారు. చూడండి మూర్తి గారు, మీరు ఈ ప్రశ్న అడిగి బయట ఉన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. టాక్ అదే ఉండొచ్చు. ఇది నిజంగా మెంటల్లీ, దాన్ని ఏమంటారు, రిటార్డెడ్ని, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ తప్ప, మతి భ్రమించిన వాళ్ళు తప్ప, మూర్ఖులు తప్ప, అవినీతి పరులు తప్ప, యూజ్లెస్ పీపుల్ తప్ప, బుద్ధి 1% ఉన్నా 100% ఉండవసం లే ఎవడండు. ఎందుకంటే దేశంలో మోదీ నుంచి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్కు రాసి 200 దేశాలకి లక్షల కోట్లు బుక్కు పంపించి, మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళాల ద్వారా ప్రపంచానికి దేశము ద్వారా నష్టం ఉంది, దేశంలో నష్టం ఉందని డే అండ్ నైట్ నేను చెప్తే, అసలు యూపీలో ఇన్ని ఎన్కౌంటర్లు, ఇంత దరిద్రమైన పాలన, తెలంగాణలో డ్రగ్ మాఫియా ఎలాగో, మెడిసిన్ మాఫియా ఎలాగో, ఆంధ్రాలో ఇసుక మాఫియా ఎలాగో, నేను ఇంత దేశాన్ని నాశనం చేసేసారు మోదీ గారిని ఎందుకు? ఆయనకు నేను గురువుని, ఆయనకు నేను ప్రార్థనలు చేశాను, ఆయనకు నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను, ఆయనకు నేను సపోర్ట్ చేశాను 2007 నుంచి 2014 వరకు. ఆ తర్వాత నిజమైన కలరు, ఇంకో మార్గం లేదే కాంగ్రెస్ పార్టీ అంత అవినీతి. అంటే మీరు ఇంత ఇంటెలిజెంట్ కదా, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పి ఇతరులు చెప్పే లాజిక్ అదే, మోడీకి ఇంత బద్ధ విరోధిగా ఉన్నారు కాబట్టి మోడీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు టీఆర్ఎస్కో దేనికో వెళ్ళకుండా మీకేయాలని, ఓటుని స్ప్లిట్ చేయాలని. ఇప్పుడు ఎంఐఎంని పెట్టేది కూడా అందుకే, ఎంఐఎం ఓవైసీ మోడీ ఏమైనా ఫ్రెండ్సా? భయంకరమైన అటు ఇటు ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ ఇది కదా. కాదండి, మంచి పాయింట్, ఎంఐఎం యూపీ వెళ్ళారు, 100 సీట్లలో నిలబడ్డారు, 200 నుంచి 2000 ఓట్లు చీర్చారు, అఖిలేష్ ఓడిపోయాడు, అది టాక్ జరుగుతుంది, కరెక్ట్ పాయింట్. ఈ తెలంగాణ ఆంధ్రాలో బీజేపీ లేదు కదా, అది యూపీ, తెలంగాణలో ఉందంట బీజేపీ వచ్చేస్తుందండి, ఉండండి వచ్చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు 3 రోజులు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇక్కడే పెడుతున్నారు మోడీలో. బీజేపీ అది కాదండి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్లు, దేశ ప్రెసిడెంట్లు నాతో చెప్పిని 4% మాకుంది, 5% తెలంగాణలో 2018లో ఎంత పర్సెంట్ ఉంది బీజేపీ? 2018లో ఒక ఎమ్మెల్యే గెలిచారు రాజేశం కాంత, 4% అండి. రాజేందర్ రఘునందన్ గెలిచారు, చూడండి హైదరాబాద్ లో గ్రేటర్ లో గెలిచారు 48 సీట్లు. నేను లేను కనుక
ఇప్పుడు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక గుర్తుంచుకోండి, ఆ కేజ్రీవాల్ వచ్చిన తరువాత, మీరు అదే అడుగుతున్నాను మీకు క్లియర్గా, కేజ్రీవాల్ సీరియస్గా, కేజ్రీవాల్ కూడా ఎప్పుడు పార్టీ పెట్టారు మీకు గుర్తుందా? ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? 2013 కదా, అంతేనా? ఆయన పార్టీ ఎప్పుడు పెట్టాడు? 10 సంవత్సరాల క్రిందట. కానీ ఆయన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే. ఇప్పుడు బీజేపీ లేదు మన రాష్ట్రంలో, కాంగ్రెస్ లేదు. చూడండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉందా? ఎక్కడైనా మన హుజారాబాద్లో 3 లక్షల ఓట్లలో 3,000 పడ్డాయి కాంగ్రెస్ నాయకులు అందరూ. నేను అదే చెప్పాను బట్టి విక్రమార్క్ ఈ 2 వారాల్లో దాదాపు 4 సార్లు ఢిల్లీలో కలిసినప్పుడు. నువ్వు బట్టి విక్రమార్క్ గారు తమ్ముడా, నువ్వు కాంగ్రెస్ తరపున నిలబెడితే లైఫ్లో నువ్వు ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అవు, ఎక్స్ ఎమ్మెల్యే అవుతావు, లేదా నువ్వు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి చీఫ్ మినిస్టర్ కూడా అవ్వాలంటే అవినీతి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టు. ప్రజాశాంతి పార్టీకి ఇప్పుడు మీకులాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు 1 నెల రోజుల క్రిందట నన్ను ఇంటర్వ్యూ చేశారు. పాలగారు మీకు 2-3% ఓట్లేదా? అరే బాబు నువ్వు పోల్ పెట్టు అంటే పోల్ పెట్టారు. 164% నన్ను కోరుకున్నారు, 32% కేసీఆర్ను కోరుకున్నారు. అది కూడా 500,000 మంది పోలేస్తాయి, 5,000, 3,000, 2,000 కాదు. ఇలాంటి 7 పోల్స్ జరిగాయి ఈ 3 నెలల్లో. చిన్న చిన్న ఛానల్ లాంటి తొలివిలు కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, తీర్మానం మళ్ళీ 75% తెలంగాణలో నన్ను కోరుకుంటున్నారు. అంటే సార్ మీకు తెలియదు కాదు, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే 100,000 మంది, 1,00,000 మంది చూస్తారు, కానీ పాలిటిక్స్లో ఆయన 2 నియోజకవర్గాలు ఓడిపోయారు. సో అట్లా కే పాల్ బాగా మాట్లాడతారు, విషయం ఉందని చెప్పి వేరే యాంగిల్లో చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు ఓట్లు వేసారు ప్రజల్లో, క్షేత్రస్థలో రాజకీయ పార్టీగా ఎమ్మెల్యేగా మీకు ఓటేస్తారని ఎలా అనుకుంటారు? చూడండి ఈ పోలింగ్ దీన్ని నమ్ముకుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళే దెబ్బతినేసి 500,000 మంది పోల్స్. రజనీకాంత్లు కమలాసన్ మించిన వాళ్ళు ఉన్నారు తమిళనాడులో, ఏం పోల్ పెట్టినా వాళ్ళు ఓట్లు వేస్తారు, రాజకీయంగా వాళ్ళు 0. కరెక్ట్, మంచి మాట అన్నారు. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, రజనీకాంత్ అవ్వచ్చు, కమల్ హాసన్ అవ్వచ్చు మంచి హీరోలు, కానీ వాళ్ళు అభివృద్ధి చేయగలరా? వాళ్ళకి నాకు తేడా చెప్తాను, ఒక 2 మినిట్స్ ఇచ్చేసండి. తూర్పుకి పడమరకి ఎంత తేడా, వెలుగుకి చీకటికి ఎంత తేడా, అభివృద్ధికి అప్పులకి ఎంత తేడా, నాకు ఇప్పుడున్న యాక్టర్స్కి రాజకీయ నాయకులకి ఎంత తేడా? నేను ప్రపంచంలో 1 అయ్యాను, ఎందులో? ప్రెసిడెన్షియల్ అడ్వైజర్. ఎందుకు? దేశాలు ఎలా బాగు చేయాలి, రాష్ట్రాలు ఎలా బాగు చేయాలి, అప్పులు ఎలా తీర్చాలి, ఆదాయం ఎలా పెంచాలి, ఏ విధంగా దేశాలను ఆదుకోవాలి, యుద్ధాలు ఎలాగ ఆపాలి. చాలామందికి నేను ఏదో సువార్థికుడిననే తెలుసు తప్ప, నేను 8 ఫీల్డ్లో 1 అయ్యాను. గాస్పల్ అన్నది ఒక ఫీల్డే, హ్యూమనిటేరియన్ అన్నది ఒక ఫీల్డే అంటే ప్రజాసేవ, పీస్ మిషన్ అన్నది ఒక ఫీల్డే, ప్రెసిడెన్షియల్ అడ్వైజ్ అన్నది ఒక ఫీల్డే, రాజకీయం అన్నది 1981లో నర్సీపట్నంలో నేను జూనియర్ కాలేజీ వైస్ ప్రెసిడెంట్గా నిలబడ్డా 40 సంవత్సరాల క్రిందట. 96% నాకు ఓట్లు వచ్చాయి, 4% మా ఇద్దరు అపోనెంట్లకు వచ్చాయి. ఇప్పుడు నేను రాజకీయంగా వచ్చాను, దేశాన్ని రక్షించడానికి వచ్చాను, రాష్ట్రాన్ని రక్షించడానికి వచ్చాను, అభివృద్ధి చేయడానికి వచ్చాను, అప్పులు తీర్చడానికి వచ్చాను. అందుకనే 001-310-634-5084 వాట్సాప్కి మీరు గ్రూపులు తయారు చేసి 2 రాష్ట్రాల్లో 100 మంది అయితే 100 మంది, 500 మంది చేర్చేసి ఓకే కలిసి పనిచేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కేపాల్ గారు.